శ్రీ మాఘపురాణము 3వ అధ్యాయము గురుపుత్రిక కథ. కైలాసంలో పరమేశ్వరుడు సర్వమంగళాదేవిని చూసి మాఘమాస వ్రతం చేసి చిరకాల సౌభాగ్యాన్ని సొంతం చేసుకుని సర్వపాప విముక్తురాలైన భక్తతో విష్ణులోకాన్ని చేరిన బ్రాహ్మణ పుత్రిక కథ చెబుతాను వినమంటూ చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలంలో సౌరాష్ట్ర దేశంలో సుదేవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మహాపండితుడు. అతని దగ్గరకు వచ్చి చాలామంది శిష్యులు వేదశాస్త్రాలు అధ్యయనం చేస్తూ ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆమె మహాసౌందర్యవతి. యుక్త వయస్సులోకి వచ్చింది. వసుదేవుడు ఆమెకు సంబంధాలు చూస్తున్నాడు. ఒకరోజు సుమిత్రుడు అనే శిష్యుణ్ణి గురువుగారు ఫలాలు సమిదలు దర్బలు తెమ్మని అడవికి పంపారు. అతనితో పాటు గురుపుత్రిక కూడా ప్రయాణమైంది. సుమిత్రుడు ఎంతగా నివారించినా వినకుండా అతని వెంట అడవికి బయలుదేరింది. అడవిలో చాలా దూరం వెళ్ళాక ఒక పెద్ద చెరువు కనిపించింది. దాని చుట్టూ చెట్లు లతలు పూలతోనూ కాయలతోనూ చాలా మనోహరంగా కనిపిస్తున్నాయి. ఆ పూల మీద నుంచి వచ్చే గాలులు సువాసనలతో అలసిపోయిన వారిని సేద తీరుస్తున్నాయి. నీరు కలవలతోనూ తామరలతోనూ నిండి నిర్మలంగా ఉంది. ఆ పూల మీదుగా తిరుగుతున్న తుమ్మెదల జుంకారంతో ఆ ప్రదేశమంతా నిండిపోయింది. చిలుకలు గోరువంకలు పలికే కమ్మని పాటలు చెవులకు ఇంపుగా వినిపిస్తున్నాయి. గురుపుత్రిక ఆ చెరువులోని నీళ్లు తాగి కొన్ని పళ్ళు తిని విశ్రాంతిగా కూర్చుంది. అప్పుడు ఆమె తలలో ఒక వికృతమైన ఆలోచన వచ్చింది. నేను పడుచుదాన్ని. నా పక్కనే అందగాడైన పడుచువాడున్నాడు. ఇది ఏకాంత మనోహర ప్రదేశం. ఇలాంటి చోట నా యవ్వనాన్ని ఎందుకు సార్థకం చేసుకోకూడదు అనుకుంది. వెంటనే సుమిత్రుని దగ్గరకు చేరి మెల్లగా తన మనసులోని కోరికను తెలియచేసింది. అతడు హరి హరి అంటూ రెండు చెవులు మూసుకుని, నీవు మా గురుపుత్రికవు, నాకు సోదరులాంటి దానివి. నీవు ఇలాంటి అసభ్యమైన కోరిక కోరకూడదు. చాలా తప్పు. నీ మనసు మార్చుకుని ఇంటికి పదమన్నాడు. ఆమె తన కోరికను ఆపుకోలేక, నేను సౌందర్యవతిని కాదా, నన్నెందుకు తిరస్కరిస్తున్నావు? ఈ ఏకాంత మనోహర ప్రదేశంలో మన విహారం ఎంత ఆనందాన్ని ఇస్తుందో నీకు తెలియదా? నువ్వు నన్ను కాదంటే ఈ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంటాను. నేను లేకుండా ఒంటరిగా ఇంటికి వెళ్తే నిన్ను మా తండ్రి శపిస్తాడు. అంతటి అనర్ధాన్ని కొలితెచ్చుకోవడం తెలివైన పని కాదు. రా, నాతో ఆనందంగా విహరించు, కాదనుకు అని అతన్ని నిర్బంధించింది. సుమిత్రుడు ఇంకా ఆమె మాట కాదనలేకపోయాడు. అక్కడున్న పూలతోనూ ఆకులతోనూ పాన్పు అమర్చుకుని వారిద్దరూ ఆనందంగా ఉన్నారు. ఆ విధంగా కొంత సమయం గడిపిన తర్వాత వారిద్దరూ పళ్ళు దర్బలు సమిదలు తీసుకుని ఇంటికి చేరారు. ఆ తర్వాత కొంతకాలానికి గురుపుత్రికకు కాశ్మీర దేశీయుడైన బ్రాహ్మణ యువకుడితో సంబంధం కుదిరింది. సుదేవుడు కుమార్తె వివాహం చాలా వైభవంగా జరిపించి ఆమెను అత్త వారింటికి పంపించాడు. ఆమె భర్తతో కొన్నాళ్లే కాపురం చేసింది. ఉన్నట్టుండి ఆమె భర్తకు హఠాత్తుగా ఏదో రోగం పట్టుకుంది. ఎంతో మంది వైద్యులకు చూపించినా, ఎన్ని మందులు మింగించినా ఆ రోగం ముదురుతుంది కానీ తగ్గడం లేదు. జీవచ్ఛవంలా అయిపోయాడు. చిన్నతనంలోనే ఆమెకు సంసార సౌఖ్యం లేకపోయినందుకు ఆమె తల్లిదండ్రులు చాలా విచారిస్తున్నారు. ఒకరోజు దృఢవ్రతుడు అనే ఒక మహాయోగి సుదేవుని ఇంటికి వచ్చాడు. సుదేవుని విచారానికి కారణమడిగాడు. ఆయన కుమార్తె అవస్థను గురించి చెప్పి బాధపడ్డాడు. దృఢవ్రతుడు తన దివ్య దృష్టితో చూసి, సుదేవా, నీ కుమార్తె పూర్వజన్మలో ఒక రాజకూతురు. అయినా వయసు వచ్చినప్పటినుంచి వ్యభిచారిణి అయి పరపురుషులతో ఆనందిస్తూ ఉండేది. తన స్వేచ్ఛా విహారానికి అడ్డు వస్తున్నాడని తన భర్తను కూడా రహస్యంగా చంపించింది. చివరికి రోగిష్ఠిదై ఆ బాధలు పడలేక ఆత్మహత్య చేసుకుంది. భర్తను చంపిన దోషం వల్లను, ఆత్మహత్యా దోషం వల్లను ఆమెకు ఈ జన్మలో ఈ పరిస్థితి కలిగింది. అంతటి పాపాత్మురాలు స్తోత్రియ బ్రాహ్మణువైన నీ ఇంట్లో ఎలా పుట్టింది అనుకుంటున్నావా? దానికి ఒక కారణం ఉంది. ఆ పూర్వజన్మలో తన స్నేహితురాళ్ళు బలవంతం చేస్తే ఒక మాఘశుద్ధ సప్తమి రోజు సరస్వతీ నదికి వెళ్ళింది. చెలికత్తెలతో పాటు స్నానం చేసింది. వారు ఇసుకతో గౌరీదేవిని చేసి పూజిస్తూ ఉంటే వారి నిర్బంధం మీద 4 పువ్వులు గౌరీదేవి మీద వేసింది.
ఆ పూజా ప్రభావం చేత స్తోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. ఈ జన్మలో కూడా పెళ్లి కాకముందు కన్యగా ఉన్నప్పుడు నీ శిష్యుడైన సుమిత్రంతో కలిసి అడవికి వెళ్లి అతన్ని అనేక విధాల బలవంతం పెట్టి అతనితో విహరించింది. మరి పూర్వజన్మలోనూ ఈ జన్మలోనే చేసిన పాపఫలం అనుభవించక తప్పదు కదా. అందుకే ఆమె సంసారం అలా అయిపోయింది. భర్త ప్రాణావశుడై ఉన్నాడు అని చెప్పగా విని సుదేవుడు తన కూతురి దుష్ట ప్రవర్తనకు సోదర సమానుడైన తన శిష్యునితో రమించినందుకు చాలా బాధపడి ఆ మహాయోగితో ఇలా అన్నాడు, స్వామి, నా కూతురి పాపకర్మలకు పరిహారం లేదా? ఆమె భర్తతో తిరిగి సుఖంగా బతికే యోగం లేదా అని అడిగాడు. అప్పుడు ఆ యోగి, సుదేవా, అన్నీ తెలిసిన పండితుడవు, నువ్వు కూడా ఇలా విచారిస్తే ఎలాగా? ఈ పాపాలకు పరిహారం తప్పకుండా ఉంది. ఇది పుష్యమాసం. కృష్ణపక్షం వచ్చేది మాఘమాసం. ఆ మాసమంతా నీ కుమార్తె చేత మాఘవ్రతం చేయించు. ఉదయాన్నే నదిలో స్నానం, తర్వాత ఇసుకతో గౌరీ ప్రతిమ, దానికి పూజ, వస్త్ర కంబలాదులను దానంగా ఇవ్వడం, మాఘపురాణ శ్రవణం మొదలైన వాటితో మాఘమాస వ్రతం చేయించు. అంతేకాదు, మాఘశుద్ధ తదే రోజు ఒక చేటతో పసుపు, కుంకుమ, చీర, రవికలగుడ్డ, చెవికమ్మలు, పళ్ళు, పూలు మొదలైనవి పెట్టి ఇంకొక చేట దానిమీద బోర్లించి ఏడుగురు ముత్తైదులకు మూసి వాయనాలు ఇప్పించు. దక్షిణ తాంబూలాలతో వారికి పూజలు జరిపించు. ఈ మాఘమాస వ్రతం యథావిధిగా ఇలా జరిపిస్తే మీ అల్లుడు బతుకుతాడు. నీ కుమార్తె సర్వపాప విముక్తురాలై నూరేళ్లు మాంగళ్య శోభలతో సంతానవతే జీవిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. సుమిత్రుడు తన కుమార్తె చేత మాఘమాస వ్రతం చేయించాడు. ఆమె పాపాలు తొలగిపోగా తన భర్తతోనూ సంతానంతోనూ నూరేళ్లు సుఖంగా జీవించి చివరకు శ్రీ లక్ష్మీనారాయణుడి సాన్నిధ్యాన్ని పొందింది అని పరమశివుడు పార్వతీదేవికి తెలియజేశాడు. శ్రీ మాఘపురాణము 3వ అధ్యాయము సంపూర్ణం.